మన విజనరీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు విద్యుత్ ఛార్జీలు భారీగా వడ్డించారు, ప్రజల నుంచి దాదాపు 6,000 కోట్లు పైగా వసూలు చేయనున్నారు. అంటే ఆయన సంపద సృష్టిస్తాడో ఏమన్నా కానీ మన సంపదను మాత్రం దోచుకోవడానికి మార్గాలు బాగానే వెతుకుతున్నారు. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పీపీఏలను అధిక ధరలకు చంద్రబాబు కుదుర్చుకున్నాడు అన్న విషయం తెలిసింది కదా. 25 సంవత్సరాల్లో దాదాపు 85,000 కోట్లు అదనపు భారం ప్రజల మీద భారం పడేలాగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఆయనకు అవన్నీ తెలుసు. అంటే ఈ విద్యుత్ ఛార్జీలు క్రమక్రమంగా తగ్గిపోతాయని తెలుసు, అయినా కానీ అధిక ధరలను చెల్లించి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అంటే ప్రజల భవిష్యత్తుని కుదవ పెట్టాడు అన్నమాట. దాదాపు 8,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్లపాటు అదనంగా 3,500 కోట్ల భారం పడుతోంది. అది ఇంకొక అగ్రిమెంట్. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే 25 ఏళ్లు వేయాల్సి వస్తుంది. ఏటా అదనంగా అంటే 3,500 కోట్లు ఇంటూ 25 ఇయర్స్ జస్ట్ 85,000 క్రోర్స్ దాకా అవుతుంది. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే 25 ఏళ్లు వేయాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ రేట్లు తగ్గుతున్న సమయంలో మన విజనరీ ముఖ్యమంత్రి గారు అంటే ఆయన 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో విద్యుత్ కంపెనీలతో కుమ్మక్కై యూనిట్ కరెంట్ ను 7 రూపాయలకు కొనేలా ఒప్పందాలు చేసుకున్నాడు అనే విషయం తెలిసింది కదా. ఇంతకుముందు గతంలో చాలాసార్లు చర్చించాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ధరలను తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కేంద్రంలో మీటర్లు నొక్కాడు, విదేశీ కంపెనీల మీటర్లు నొక్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాడు. ఇలా అయితే అసలు ఎవరు వస్తారు మన రాష్ట్రానికి అన్నట్టుగా ప్రచారం చేశారు. అంటే ఈయన అక్రమ ఒప్పందాలు, ప్రజల మీద భారం మోపే ఒప్పందాలను కుదుర్చుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేయాలి. కానీ ప్రజలకు మేలు చేసే అవగాహన ఏం కుదుర్చుకున్నా అవన్నీ ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ వస్తున్నాడు. పిల్లల చదువుల గురించి కూడా చదువులో నాణ్యత పెంచాలని ప్రయత్నం చేస్తే దానిని కూడా రద్దు చేస్తూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అది ఆయన విజనరీ విజన్. ఆయన కూడా తలకరేసుకుంటూ తిరిగే పవన్ కళ్యాణ్కు అసలు విజను లేదు. ఆయన కన్ఫ్యూజన్, ఆయనకున్నదంతా కన్ఫ్యూజన్. ఆయన నాయకుడిని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు, లేకపోతే అందులోనే కుమ్మక్కై ఉంటే నాకు ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి పదవి వస్తుందేమో అని ఆశగా చూస్తున్నాడు. అవసరమైనప్పుడు వెన్నుపోటు పడవటానికి కూడా ఆయన సిద్ధంగా తయారవుతాడు అన్న విషయం. అంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని చంద్రబాబు చెప్పిన విద్యను ఆయన నేర్చుకుంటున్నాడు. మీ దగ్గర చాలా నేర్చుకోవాల్సి ఉంది గురువు గారు అంటున్నాడు కదా, ఎప్పుడూ వేస్తాడు అది. అంటే ఎన్నికల ముందే వస్తుందా తర్వాత వస్తుందా ఏమో మనకు తెలియదు. ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. యూనిట్ కరెంటును 7 రూపాయలు కొనేలా ఒప్పందాలు చేసుకోవటాన్ని ఏ విధంగా సమర్థించుకుంటాడు చంద్రబాబు? అలాగే పవన విద్యుత్ యూనిట్ కరెంటును 5 రూపాయలు చెల్లించే ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. డిస్కమ్లు జన్కోలు అప్పులు 29,703 కోట్ల నుంచి 68,596 కోట్లకు అంటే 39,000 కోట్లు చంద్రబాబు హయాంలో పెరిగింది. ఇవన్నీ అంటే మన పచ్చ మీడియాలో లేకపోతే పిచ్చి మీడియాలో లేకపోతే చీకటి మీడియాలు రాయవు కాబట్టి జనాలు చెవులో పూలు పెట్టుకున్న జనాలకు విషయాలు వాస్తవాలు తెలియదు. వాళ్ళు ఏది రాస్తే అదే నమ్ముతుంటారు, గంగరెద్దులా తల ఊపుతూ ఉంటారు. అది దురదృష్టం. అంటే ప్రజలలో విద్యాస్థాయి తక్కువగా ఉండటం, అనేక అంశాలను అవగాహన చేసుకునే తెలివితేటలు లేకపోవడం ఈ పరిస్థితి ఏర్పడుతుంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కములు ఇవ్వాల్సిన బకాయిలు 2,800 కోట్ల నుంచి 21,000 కోట్లకు పెంచాడు చంద్రబాబు. అంటే 18,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళాడు బాబు గారు. మొత్తంగా 60,000 కోట్ల భారం మోపాడు చంద్రబాబు. వాస్తవ ఖర్చులే ట్రూ అప్ ఛార్జీలు డిస్కమ్లు కొన్న రేటుకు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఖర్చుకు ఉన్న తేడాను ట్రూ అప్ ఛార్జీల రూపంలో వసూలు చేసి డిస్కామ్లకు చెల్లించాల్సి ఉంది. బాబు హయాంలో 2014-2018 ఆర్థిక సంవత్సరాలకు దాదాపు 7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కమ్లు నివేదించాయి. 2014-2018 మధ్య 5 ఏళ్లలో బాబు ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసింది ఆయన ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. సబ్సిడీ 17,487 కోట్లు మంజూరు చేయగా అందులో 10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. 6,564 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. మరి ఆ భారాన్ని కొంత సబ్సిడీ ఇవ్వటం ద్వారా మరి కొంత వినియోగదారుల నుంచి ట్రూ అప్ ఛార్జీల రూపంలో వసూలు చేయాల్సి వచ్చింది.
2019-20 నుంచి 2023-24 వరకు 4 ఏళ్లలో సీఎం జగన్ మంజూరు చేసిన సబ్సిడీ 20,379 కోట్లు, చెల్లించింది 20,479 కోట్లు. ఏదో చెత్త మీద పన్నేశారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు అంటూ విషప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి ఏం మాట్లాడతారో, అసలు ఆ మీడియాలో దాని ఏదో తప్పని పరిస్థితుల్లో పెంచారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్లనే పెద్ద పెరగాల్సి వచ్చిందని విషప్రచారం మళ్ళీ మొదలు పెట్టేస్తారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన బాబుకు వాస్తవాలు తెలుసు, కానీ నాడు నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా అని కోతలు కోసి ఇప్పుడు గత జగన్ ప్రభుత్వంలో కరెంటు కొన్న రేటు మేర వినియోగదారుల నుంచి వసూలు చేయలేదని తోసేయటం కరెక్టా కాదా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. 6,73 కోట్లు ప్రజలపై భారం మోపడం కరెక్టా అని భావిస్తున్నారా? కూటమిలో భాగస్వాములు అన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ బీజేపీ ఏం చేస్తున్నారు అనే ప్రశ్న కూడా ప్రజలు అడుగుతున్నారు. ఎన్నికల ముందు అసలు విద్యుత్ ఛార్జీలను తగ్గించేస్తామని చెప్పారు, ఎన్నికల తర్వాత జనం మీద 6,75 కోట్ల ఛార్జీల భారం వేశాడు, సంపద సృష్టిలో భాగంగా చేశాడా లేకపోతే ప్రజల మీద భారం మోసే బాటలో వేశాడా అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు, క్రమక్రమంగా అర్థం చేసుకుంటారు. తప్పదులండి, అర్థం చేసుకోక, ఎందుకంటే మన జేబుకు చిల్లు పడినప్పుడు తప్పకుండా ప్రతి వాళ్ళకి తత్వం బోధపడుతుంది.